పేదరాలి హోటల్ వ్యాపార విజయం. పడమటలంకలో సురేందర్ అనే ఒక కూలివాడు ఉండేవాడు. అతను చాలా కష్టపడే ఒక నిజాయితీపరుడు. అతను లంకలో రాళ్ల క్వారీలో పనిచేసేవాడు. అతని కుటుంబంలో అతని భార్య ఇంకా కూతురు మీరా ఉండేవారు. అతని భార్య రాధ చాలా మంచిది. ఆమె ఇంటి పని చాలా బాగా చేసుకునేది. ఇంకా ఆమె కూతురు మీరా బాగా చదువుకునేది. అమ్మా అమ్మా, చూడు చూడు, నేను మళ్ళీ ఫస్ట్ వచ్చాను. సభాష్ అమ్మా, మాకు నువ్వంటే చాలా గర్వం. అవును రాధా, నువ్వు సరిగ్గా చెప్తున్నావు. మనకున్న ధైర్యం అంతా మన కూతురు మీరాయే కదా. మేము నీ వల్ల చాలా గర్వపడుతున్నాము. సురేందర్ ఇంకా రాధ యొక్క కళ ఏంటంటే మీరాని బాగా చదివించి ఆమెని ఒక పెద్ద ఆఫీసర్ని చెయ్యాలని. అంతా బాగానే ఉండేది. కానీ క్వారీలో ఒక దుర్ఘటనలో సురేందర్ చేతుల మీద ఒక పెద్ద రాయి వచ్చి పడుతుంది. దానివల్ల సురేందర్ రెండు చేతులు తీసేస్తారు. ఇక అతను ఏ పని చేయలేకపోయేవాడు. వాళ్ల మీద కష్టాల వెల్లువ వచ్చి పడింది. రాధ చాలా బాధపడుతుంది ఇక వాళ్ళు ఇల్లు ఎలా గడపాలా అని. ఇంకా మీరా యొక్క చదువు గురించి, భవిష్యత్తు గురించి కూడా బాధపడేది. ఒకరోజు మీరా ఎప్పుడైతే కాలేజ్ నుండి ఇంటికి వస్తుందో ఆమె అమ్మని బాధపడుతూ ఉండడం చూసి ఇలా అడుగుతుంది. అమ్మా, ఏమైంది? ఇంత బాధపడుతూ ఎందుకు ఉన్నావు? అమ్మా, బాధపడకుండా ఎలా ఉంటాను? ఇల్లు ఎలా గడిపేది? ఏమి తింటాము? నాకైతే చాలా కంగారుగా ఉంది. ఇవన్నీ నీ చదువుని కూడా పాడు చేస్తున్నాయి. మన కలలు ఇంకా నెరవేరవమ్మా. ఏమీ పర్లేదమ్మా, భగవంతుడే అన్నీ చూసుకుంటాడు. ఇక పదమ్మా, నాకు ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇవ్వు. భోజనం చేస్తూ మీరాకి ఒక ఐడియా వస్తుంది. ఆమె రాధతో అంది, అమ్మా నువ్వైతే ఎంత బాగా భోజనం చేస్తున్నావో, మనం భోజనం అమ్మే పని ఎందుకు చేయకూడదు? మా కాలేజ్ బయట ఒక ముస్లిం మామ కూడా భోజనం అమ్మేది. ఆమె వ్యాపారం బాగా నడిచేది. కానీ ఆమె ఊరు వెళ్ళిపోయిందో ఏమో తెలీదు, ఈ మధ్య రావడం లేదు. నీ మాట అయితే బాగానే ఉంది, చెడ్డ ఐడియా ఏమీ కాదు. రాధకి మీరా యొక్క ఐడియా బాగా అనిపించింది. అలా ఆమె మరుసటి రోజు నుండే కాలేజ్ సెంటర్ బయట భోజనం అమ్మడం మొదలు పెడుతుంది. రాధ చేసిన రుచికరమైన భోజనం తిని అందరూ ఆనందిస్తారు. తిన్నవాళ్ళు అందరూ ఆమెని పొగుడుతూ ఉంటారు. రోజు రోజుకి ఆమెకి గిరాకీ బాగా పెరిగింది. హాస్పిటల్ నుంచి వచ్చాక సురేందర్ కూడా ఆమెకి సహాయం చేస్తాడు. అలా రాధ ఇంకా సురేందర్ ఇద్దరూ కష్టపడి మీరాని చాలా బాగా చదివిస్తారు. మీరా చదువుకుని ఒక పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్ అయిపోతుంది. కానీ రాధ ఇంకా సురేందర్ కాలేజ్ దగ్గర భోజనం అమ్మడం మాత్రం ఆపరు. ఒకరోజు వాళ్ళ ఇద్దరి షాప్ ముందు ఒక ప్రభుత్వ వాహనం వచ్చి ఆగుతుంది. వాళ్ళు కంగారు పడతారు. ఆ కారులోంచి వాళ్ల కూతురు మీరా దిగుతుంది. మీరా ఊరికి కలెక్టర్ అయిపోతుంది. కారులోంచి దిగి అందరి ముందు సిగ్గుపడకుండా తన అమ్మా నాన్నలని కౌగిలించుకుంటుంది. అది చూసి అక్కడి వారందరూ చప్పట్లు కొడతారు. ఇక సురేందర్ ఇంకా రాధాల యొక్క ఆనందానికి అవధులే లేవు. వాళ్ళు చాలా సంతోషిస్తారు. మీరా రాధతో ఇలా అంటుంది, అమ్మా ఈ విజయం నాది కాదు, ఇది మీ విజయమే. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే మీ కష్టం వల్లే ఉన్నాను. హెలికాప్టర్ బైక్ రేసు. చాలా ఏళ్ల కిందట విజయనగరం అనే ఒక రాజ్యం ఉండేది. దాని రాజు పేరు విక్రమ్. అతనికి ఆటలు అంటే చాలా ఇష్టం. అతను ప్రతి సంవత్సరం అన్ని ఆటల పోటీలు నిర్వహించేవాడు. కబడ్డీ, గుర్రాల పోటీలు, కుస్తీ, ఇంకా ఈతల పోటీలు కూడా. కానీ రాజా విక్రమ్కి అన్నిటికన్నా ఎక్కువ నచ్చేది మోటార్ బైక్ రేసు. అతను అందరి ఆటగాళ్లని చాలా గౌరవించేవాడు. ఒకరోజు అన్ని ఆటల పోటీలు నిర్వహించేటప్పుడు అతను పక్క రాజ్యం యొక్క రాజు భరత్ని ఆహ్వానించాడు. స్వాగతం, సుస్వాగతం భరత్ గారు. ఈరోజు మీకు మా రాజ్యంలో అన్నిటికన్నా ఉత్తమమైన ఆట చూడడానికి వీలవుతుంది, కూర్చోండి. ఎప్పుడైతే ఇద్దరు రాజులు కూర్చుంటారో అందరూ వాళ్ల వాళ్ల రేస్ బైక్లని తీసుకుని సిద్ధమవుతారు. అలా రేస్ మొదలయ్యింది. రేస్లో పాల్గొనేవాళ్ళు కూడా మొదలయ్యారు. కానీ ఎప్పటి నుంచి అయితే రేస్ మొదలయ్యిందో రాజా భరత్ గారు నవ్వుతూనే ఉంటారు. ఈ విషయం రాజా విక్రమ్కి అర్థం కాలేదు. ఎప్పుడైతే రేస్ అయిపోయిందో విక్రమ్ గారు అడిగారు, రాజా భరత్ గారు, నేను చూశాను, ఎప్పటి నుంచి అయితే రేస్ మొదలయిందో అప్పటి నుంచి నవ్వుతూనే ఉన్నారు. అసలు ఇంతకీ విషయమేంటి? విక్రమ్ గారు, మీరు ఇంకా పాత ఆటలు ఆడుతున్నారు.
నా రాజ్యంలో అయితే ఒక చాలా వింత ఆట ఆడతారు. మా బైక్ రేసర్లు హెలికాప్టర్లోంచి ఆకాశం ఎత్తు నుంచి నేల మీదకి దూకుతారు, మళ్ళీ భూమి మీద రేస్ ఆడతారు. మీదైతే చిన్నపిల్లల ఆటలు. రాజా భరత్ గారు, మా రాజ్యంలో కూడా ఒకరిని మించిన వీరులు ఉన్నారు. మేము కూడా ఎవరికీ తీసుకోము. కావాలంటే మేము మీ రాజ్యం వాళ్లతో హెలికాప్టర్ రేస్ ఆడతాము. అప్పుడు చూద్దాము ఎవరు గెలుస్తారో. అలా మరుసటి రోజు రెండు హెలికాప్టర్లు ఏర్పాటు చేస్తారు. ఒక దాంట్లో రాజా భరత్ రాజ్యం వాళ్ళు, మరి రెండో దాంట్లో రాజా విక్రమ్ రాజ్యం మనుషులు వాళ్ల వాళ్ల రేస్ బైక్స్తో కలిసి కూర్చుంటారు. అప్పుడు రాజా విక్రమ్ ఇలా అన్నాడు, మీరందరూ రాజా భరత్ వాళ్ల మనుషుల్ని ఓడించి మన రాజ్యం యొక్క పేరుని కాపాడాలి. అప్పుడు అందరూ సరే రాజుగారు, సరే రాజుగారు అని అరుస్తారు. అప్పుడు అది విని భరత్ అక్కడికి వచ్చి ఇలా అన్నాడు, విక్రమ్, మీ రాజ్యం వాళ్ళు గాని ఈ రేస్లో గెలిచారంటే అప్పుడు నేను మీకు 1,00,000 బంగారు నాణాలు ఇస్తాను. అప్పుడు రేస్ మొదలవుతుంది. రెండు హెలికాప్టర్లు గాలిలోకి చాలా పైకి ఎగురుతాయి. కొంతసేపటి తర్వాత ఒక్కొక్కరుగా బైక్స్తో పాటు కింద పడుతూ ఉంటారు. రెండు రాజ్యాల రాజులు ఇంకా అందరూ చాలా ఉత్కంఠతో అంతా చూస్తూ ఉంటారు. ఇంతలోనే అందరు బైక్ రేసర్లు కింద భూమి మీదకి వచ్చేస్తారు. రెండు రాజ్యాల వాళ్ళు వేగంగా బైక్లని నడుపుతూ ఉంటారు. కానీ చివరిగా విక్రమ్ రాజ్యం వాళ్లే గెలుస్తారు. అది చూసి రాజా భరత్ ఇలా అన్నాడు, మీ రాజ్యం వాళ్ళు నిజంగానే ధైర్యవంతులు. ఇదిగో నా తరపు నుంచి 1,00,000 బంగారు నాణాలు. ఇవి నాకు కాదు రాజుగారు, ఇవి మా రాజ్యంలో బైక్ రేసర్లకే దక్కాలి, వాళ్లకే ఇచ్చేయండి. అలా రాజా భరత్ సిగ్గుపడి గెలిచిన వారికి బహుమతిని ఇస్తారు. బంగారు కుండ కుమ్మరివాడు. చమన్ ఒక పేద కుమ్మరివాడు. అతను తన కూతురు సోనం ఇంకా తన భార్య రాధికతో కలిసి ఒక పెంకుటింట్లో ఉండేవాడు. అతను మట్టితో కుండలు చేసేవాడు. ఊరు ఊరు వెళ్ళి అమ్ముతూ ఉండేవాడు. తన కూతురు సోనంకి ఇప్పుడు పెళ్ళీడు కూడా వచ్చేసింది. అతను తన కూతురి పెళ్లి గురించే ఎప్పుడు ఆలోచిస్తూ ఉండిపోయేవాడు. ఏమైందండి, మీరు చాలా విచారిస్తున్నారు. మీరు గాని సోనం పెళ్లి చేయడం గురించి ఆలోచించడం లేదు కదా. ఇప్పుడు నేను ఏమి చెయ్యను రాధిక, మన ఊరిలో సోనం వయసులో ఉన్న ఆడపిల్లలందరికీ పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. నా దగ్గర అన్ని డబ్బులు కూడా లేవు. దాని సంబంధం ఎవరైనా గొప్ప ఇంట్లో ఇవ్వడానికి. అలా ఆలోచిస్తూ అతను అడవిలోకి మట్టి తీసుకురావడానికి అతను తన బుట్టని తీసుకుని వెళ్ళిపోతాడు. అతను మట్టి తీసుకుని ఊరువైపు వస్తూ ఉండగా ఇంతలో అతని కాలుకి ఒక పెద్ద మేకు ఒకటి గుచ్చుకుంటుంది. అతను నొప్పి తట్టుకోలేకపోయాడు, ముందుకు కదలలేకపోయాడు. అలా అతను బుట్టని ఒక రాయి మీద పెట్టి అదే రాయి మీద కూర్చుంటాడు. అప్పుడు తన కాలులోంచి మేకుని తీసేస్తాడు. రోజంతా పనిచేసి అలసిపోవడం వల్ల పాపం చమన్ కొంతసేపు అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. కొంతసేపటి తర్వాత చమన్కి గట్టిగా ఎవరిదో నవ్వు వినిపిస్తుంది. అతను భయపడి లేచి నించుంటాడు. అయ్యో, ఇదేంటి, ఇది రాయి కాదు, ఇది ఎవరిదో సమాధి. నేను చాలా తప్పు చేశాను. ఎవరక్కడ, ఎవరు? ఈ సమాధుల మీద భూతాలు తిరుగుతూ ఉంటాయని నేను విన్నాను. నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు అక్కడ గట్టిగా గాలులు వీస్తాయి. మళ్ళీ సమాధిలోంచి గట్టిగా నవ్వుతూ ఉన్న శబ్దాలు వినిపిస్తాయి. ఏమీ ఆలోచించకుండా చమన్ తన మట్టి బుట్టని తీసుకుని పరిగెట్టాడు. తిన్నగా ఇంటికి వెళ్లేంతవరకు ఆగలేదు. అతని భార్య చూసి, అయ్యో ఏమైందండి, మీరు చాలా భయపడుతున్నట్టు ఉన్నారు. ఏమి చెప్పను రాధిక, ఇప్పుడే ఆ సమాధుల్లోని భూతం నా వెంట పడింది. ఏదోలా నా ప్రాణాలు దక్కించుకుని నేను ఇంతవరకు వచ్చేశాను. చమన్ మొత్తం విషయమంతా తన భార్యకి చెప్తాడు. అప్పుడు తన భార్య చూపు ఆ మట్టి బుట్ట మీద పడింది. అది బంగారంలా మెరుస్తూ ఉంది. ఇదేంటండి బంగారు మట్టి? ఇదేదో మాయా సమాధి అని నాకు అనిపిస్తుంది. మనం ఈ బంగారు మట్టితో కుండలు చేసి అమ్మితే మన దుఃఖాలు అన్నీ మాయమైపోతాయి. చమన్ ఇంకా రాధిక ఆ బంగారు మట్టితో ఒక కుండ చేసి దానిని మరుసటి రోజే సేట్గారి దగ్గరికి తీసుకువెళ్తారు. సేట్గారు ఆ కుండని చూసి, ఇదేంట్రా చమన్, ఇది బంగారు కుండలా ఉంది. ఏమి కావాలి నీకు చెప్పు, నీకు ఏమి ఇవ్వడానికైనా తయారుగా ఉన్నాను.
సేట్ గారు, మీరు దీనికి విలువ కట్టి నాకు దాని డబ్బులు ఇవ్వండి చాలు, నేను నా కూతురి పెళ్లి చేస్తాను. సేట్ గారు చమన్కి విలువ కట్టి చాలా ఎక్కువ డబ్బులు ఇస్తాడు. వాటితో తన కూతురు పెళ్లి చాలా ఘనంగా చేయిస్తాడు. అప్పుడప్పుడు ఆ మాయా సమాధికి ధన్యవాదాలు చెప్పడానికి అడవికి కూడా వెళ్తాడు.